ప్రభుత్వం సహకరించలేదు, నేను రాజీనామా చేశాను, నైతిక బాధ్యత వహించాను, నేను చేయక్కర్లేదైనా కూడా చేశాను, ఇంకా నన్ను వేధించాలనా, లేకపోతే పార్టీ మీద తెలుగుదేశం పార్టీ మీద బురజల్లాలనా? ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఎవరైతే ఎస్ఐ ఉన్నారో ఆమె వచ్చి రికార్డెడ్గా చూపించమనండి, నేను అన్నది నిరూపించమనండి. అలా కాకుండా ఇలా చేస్తే నేను నీకు పర్మిషన్ దావా వేయాల్సి ఉంటుంది కొంతమంది మీద, అలాగే కొన్ని ఛానల్స్ పైన కానీ లేకపోతే కొన్ని పత్రికల పైన కూడా. ఏదో నిర్ధారణ అయినట్టు చూసినట్టు ఏంటది నోరు పారేసుకున్నారు? నోరు పారేసుకోవటం ఏంటి? నేను నోరు పారేసుకోవటం మీరు చూసారా? ఇది మంచి పద్ధతి కాదు. నేను దీనికి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించలేదా? మా మేమందరం ఉన్నాము అక్కడ, చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, వేరే వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా మీ అంత చూస్తాను అది చూస్తానని మా అట్లా చేస్తాను ఇట్లా చేస్తానని మాట్లాడే ఆ అమ్మాయి మీద మేము యాక్షన్ తీసుకోవాలనా, ఆమె మీద మేము కేసులు పెట్టాలనా, ఏమి అనని మా మీద కేసులు పెడతారా? ఇదెక్కడిది? కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు, తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదు. ఇది ఈ విధంగా అందరూ వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఎవరైతే నా మీద ఏ విధంగా అభాండాలు వేశారో, లేనిపోయిన నిందలు వేశారో, చాలామంది దళిత నాయకులు నాయకురాళ్ళు ఫోన్ చేసి చాలామంది పాపం అమ్మ మీరు ఎంతో మంచిగా ఉన్నారు, మీరు వచ్చి డబ్బులు ఇచ్చేళ్ళారు, మీరు వచ్చి పలకరించేళ్ళారు, మీరు వచ్చి హాస్పిటల్లో చేర్పించారని నిన్న నుంచి ఇప్పటి వరకు కూడా ఫోన్లో ఒకటి అందరూ కూడా మమ్మల్ని నన్ను పలకరిస్తూ ఉన్నారు. ఒకళ్ళిద్దరు మాత్రం అడిగారు నిజంగా మీరు అన్నారమ్మా నమ్మలేకపోతున్నాం అని చెప్పాను. వాడు నేను ఎందుకంటాను అయ్యా, నేను అనలేదయ్యా, కావాలని కొట్టించారు వీళ్ళు అని చెప్పాను. ఏం చెప్పుకోవాలి ఇంతవరకు? ఈ రోజున ఇది ఈ విషయం పైన నేను కానీ నా కుటుంబ సభ్యులు కూడా మనస్తాపం చెందడమే కాదు, నా అభిమానులే కాదు, పార్టీ వాళ్ళే కాదు, పెద్దలే కాదు, అందరూ కూడా బాధపడుతున్నారు. ఇవన్నీ అన్నీ కూడా రికార్డెడ్ మీ దగ్గర ఉంది, ఛానల్లే దాని నిదర్శనం. నాకు సాక్షులు ఎవరు అంటే వేరే అక్కర్లేదు, పత్రికలు ఛానల్ ఉన్నారు, నేను అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళే సాక్షులు. ఎవరు కూడా మరి చూడ చూసే మాట్లాడడం, రాజకుమారి గారు మాట్లాడటం ఏంటని బాధపడేవాళ్ళే తప్ప ఎవరు కూడా నమ్మట్లేదు. అయినా కూడా మీరు అక్కడ ఉన్నారు కాబట్టి, కొంతమంది అయినా ఉన్నారు కాబట్టి, మరి తతిమా వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ, మేమేమీ మాట్లాడలేదు, అసలు ఒక మాట కూడా మాట్లాడలేదు. అక్కడ కూర్చున్నప్పుడు కానీ జీబు ఎక్కినప్పుడు కానీ వచ్చేసాం. అక్కడ సరాసరి మేము వచ్చింది ఎక్కడికి? చేబ్రోలు, చేబ్రోల్లోనే ఉన్నాం రాత్రి పొద్దుపోయే వరకు, 6:30 వరకు. కాబట్టి ఇవన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం, ఖచ్చితంగా దీని మీద నిగ్గు తెలుస్తాం. ఎవరు పుట్టించారు, ఎవరు ఎందుకు ఏ లబ్ధి కోసం చేస్తారో కూడా బయటకు తీస్తాం. ఖచ్చితంగా మూల్యం చెల్లించడం తప్పదు. నన్ను అన్నంత మాత్రాన ప్రజలు పిచ్చిపోవాడు కాదు, ఎవరు కూడా నమ్మే స్థితిలో లేరు, ఎవరు నమ్మరు, నమ్మరని నేను భావిస్తున్నాను. దయచేసి పత్రికా ముఖంగా పత్రికలకి ఛానల్ కూడా నేను చెప్పేది ఏంటంటే చివరిగా, దయచేసి వివాదాలకి నన్ను లాగొద్దు, ఎవరో చెప్తే నమ్మొద్దు, ఛానల్లో ఇష్టం వచ్చినట్టుగా కొన్ని ఛానల్స్లో ప్రచారం చేయొద్దు. నేను చెప్తున్నా, నేను అనలేదుగా కానలేదు, భగవంతుని సాక్షిగా అనలేదు, నా అంతరాత్మ సాక్షిగా అనలేదు, నా రాజకీయ భవిష్యత్తు సాక్షిగా అనలేదు. ఈ వయసులో నాకు ఇలాంటి అవసరం కూడా లేదు. నేను మానసికంగా కుంగిపోవాల్సిన అవసరం కూడా మీరు ఎవరిని కూడా తలపెడితే కూడా మంచిది కాదని కూడా మనం చేస్తున్నాను. నమస్కారం. లేదమ్మా, నా వారికి నాకేం లేదు, పెడతానని నేను అనుకోను. ఎందుకంటే ఆ అమ్మాయి ముందు అసలు ఏంటో నాకు అర్థం కాలేదు. ఎవరో ఏదో చెప్పినట్టు మంగళగిరి నుంచి ఏదో ఆమెకి కదా ఒక కెమెరా ఆమె మీదే ఫోకస్ చేసి ఆమె అరిచిందే చూపించడం, తర్వాత వెంటనే ఇది ప్రసారం చేయడం, కొన్ని గంటల తర్వాత ప్రసారం చేయడం చూస్తుంటే ఏదో ప్లాన్గా జరిగింది అనిపిస్తా ఉంది. ఆ ఊబిలో ఇరుక్కోవద్దని మాత్రం సలహా ఇస్తున్నాను ఆ అమ్మాయికి. నాకు తెలియదు కేసు పెట్టినా ఎట్లా తెలుస్తుందండి? నాకు తెలియదు, ఇన్ఫర్మేషన్ రాలేదు, నాకు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు నాకు. పెడతందని నేను అనుకోను, ఎందుకంటే అంత అవాస్తవాలు అంత ధైర్యంగా పెడతందని నేను అనుకోను. ఖచ్చితంగా ఒకవేళ ఖచ్చితంగా పెడితే న్యాయపోరాటం చేస్తాను. తెలియదండి, మనకు ఎలా తెలుస్తుందండి? మేము జబ్రోల్లో ఉన్నాం. నన్ను ఆవిడ అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. నన్ను చేసిన అరెస్ట్ చేసిన అరగంటకి మేడంని కూడా అదే జీప్లో తీసుకుని వచ్చారు. నిజంగా మేడం అంత ఇంటెన్షనల్గా ఆవిడని ఏదో కులం పేరు పెట్టి తిట్టుంటే అంత మర్యాదగా తీసుకొచ్చి అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. ప్లస్ మేము మంగళగిరిలో సుమారుగా 30 పైన ఉన్నాం, నేను కానీ అమ్మ కానీ అందరూ కూడా అక్కడే. మేము జవహర్ గారు చాలా మంది ఉన్నాం అక్కడే, ప్రెస్కి కూడా మాట్లాడాం. అన్ని అయిపోయిన తర్వాత అరగంట తర్వాత ఆవిడ ఇలా రియాక్ట్ అయింది. అంటే ఒకసారి మనకి ఇంటెన్షనల్గా జరిగిందా లేదంటే ఆవిడకి నిజంగా కలత చెంది జరిగిందా అన్నది ప్రజలు ఆలోచించుకోవాలి, ప్రెస్ వాళ్ళు ఆలోచించుకోవాలి, పోలీసులు కూడా అర్థం చేసుకోవాలి. Bye.